करोना कष्टकाल स्थानिक प्रजलकु करीमनगर मुन्सिपल कॉर्पोरेशन अंडगा निलुस्तू वारिकी भरोसा इस्तोंदी। कोविड चिकित्स निमित्त नगरानिकोच्चिन वारिकी उचित भोजन अंदिंचडंतो पाटु मरणिंचिन वारिकी अंतिम संस्कारालु निर्वहिस्तोंदी। दीनिपै दूरदर्शन अंदिस्तोन्न प्रत्येक कथनं। करीमनगर नगरपालक संस्थ परिधिलो 60 డివిజన్లు ఉండగా దాదాపు 4 లక్షల మంది జనాభా ఉంటారు। కరోనా మొదటి వేవలో నగరంలో అత్యధిక కేసులు నమోదైనప్పటికీ జిల్లా కలెక్టర్ శశాంక నగరపాలక సంస్థ ఒక ప్రణాళికాబద్ధంగా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కరోనాను కట్టడి చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు। రెండవ దశలో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది సమష్టి కృషితో పనిచేస్తూ నగరంలో ప్రతి డివిజన్లో హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తూ ప్రజలు వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు దూరదర్శన్ కు తెలిపారు। దాదాపు 2000 కుటుంబాలను గుర్తించి మరి రెండో విడత సర్వేలో వారికి అన్ని రకాల పరీక్షలు చేయడం గాని వారికి అవసరమైన మందులు ఇవ్వడం గాని ఇవన్నీ కార్యక్రమాలు కూడా మరి చేయడం జరుగుతా ఉన్నది। ప్రజలకు ఒక నమ్మకం కలిగించడం ప్రభుత్వం ద్వారా ఎవరికైతే కోవిడ్ సోకుతుందో వారికి అన్ని రకాలుగా కూడా ట్రీట్మెంట్ పే జరుగుతుందని చెప్పేసి వాళ్ళ ప్రజలకు ఒక నమ్మకాన్ని ఒక భరోసాని కల్పించడం జరిగింది। అంతేకాకుండా హాస్పిటల్స్ లో కూడా ఇక్కడ కోవిడ్ హాస్పిటల్స్ ని ఆ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వేస్టేజ్ వచ్చే రోజు వచ్చే వేస్టేజ్ ని కూడా మరి తీసుకెళ్లి మరి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా దాన్ని డికంపోజ్ చేయడం గాని అంతేకాకుండా మరి మిగతా హాస్పిటల్ ఉన్న వేస్టేజ్ ను మరి మిగతా ప్రాంతాలకు తీసుకెళ్లి ఇన్సులేటర్ ద్వారా మరి బర్న్ చేయించే కార్యక్రమం గాని ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది। నగర మేయర్ యాదగిరి సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతిల ఆచరణలో కోవిడ్ ని ఎదుర్కొనేందుకు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు। మరోపక్క నగరంలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయడంతో పేదలకు వివిధ పనులపై నగరానికి వచ్చిన వారు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన బంధువులకు ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది। దీంతో ఇప్పటివరకు కేవలం 5 రూపాయల నామమాత్రం రుసుము తీసుకున్న నగరపాలక సంస్థ మొత్తం ఖర్చును తామే భరిస్తూ ఉచితంగా భోజనం అందిస్తోంది। నగరంలో రెండు ప్రధాన కూడళ్లతో పాటు మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో దాదాపు ప్రతిరోజు 1000 మందికి ఉచితంగా ఆహారం అందజేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు। మా ఆయనకు ఆరోగ్యం బాగాలేనందువల్ల ఇక్కడే ఉండాల్సి వచ్చింది వారం రోజులు। కానీ మేము దూరం నుంచి వచ్చినందువల్ల మాకు ఇక్కడ తిండి సౌకర్యం సరిగా ఉంటుందో లేదో అని అనుకున్నాము। కానీ ఇక్కడ అన్ని పొద్దున సాయంత్రం అన్ని వంటలు బాగా చేస్తున్నారు మాకు పెడుతున్నారు। లాక్ డౌన్ వడడం వల్ల వీళ్ళు మాకు అన్నం పెట్టడం వల్ల మేము సరిగా తినగలుగుతున్నాము। చాలంటే బయటికి వెళ్ళాలన్నా కూడా బాగా ఇబ్బంది అవుతుంది, ఎక్కడ ఫుడ్ దొరకట్లేదు। ఇక్కడ ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఇది పెట్టడం వల్ల చాలా హెల్ప్ఫుల్ గా ఉంది, అందరికి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది। ఇట్లాంటి చేయడం వల్ల చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు పేషెంట్స్ కానీ పేషెంట్స్ తరపున ఉన్న వాళ్ళ రిలేటివ్స్ చాలా బాగా అదవుతున్నారు। లాక్డౌన్ సడలింపు సమయంలో జిల్లా కలెక్టర్ శశాంక నగర మేయర్ సునీల్ రావు కమిషనర్ వల్లూరి క్రాంతిలు నగరంలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశిస్తున్నారు। వారిలో మనోధైర్యం నింపే విధంగా చర్యలు చేపడుతున్నారు। ప్రజలు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా అనుమానం ఉంటే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు। ఈ సర్వేలో ప్రతి ఇంటికి కూడా ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ విజిట్ చేసి ఇంట్లో ఎవరైనా సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం మరియు ఫాలో అప్ యాక్షన్ వంటివి చేయడం జరుగుతుంది। కాబట్టి నగర ప్రజలందరూ కూడా ఈ మెడికల్ టీమ్స్ కండక్ట్ చేసే హౌస్ టు హౌస్ సర్వేలో మీకు ఏవైనా సింప్టమ్స్ గాని ఏమన్నా ఉంటే తప్పకుండా తెలియజేయాలి, వారి నుంచి వచ్చే ట్రీట్మెంట్ కూడా మీరు పొందవచ్చును। మొత్తం మీద కరీంనగర్ నగరపాలక సంస్థ పేదలు కోవిడ్ బాధితుల్ని ఆదుకోవడంలో ఇతర నగరపాలికలకు ఆదర్శంగా నిలుస్తోంది। బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్।